జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణంలో నేడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ 1400, కోవాక్సిన్ 400 వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలకు సచివాలయంలోనూ ఆయా టీకా కేంద్రాల్లోనూ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటాయని, 45 సంవత్సరాలు దాటిన వారు వ్యాక్సిన్ చేసుకోవచ్చని శ్రీకాళహస్తి పురపాలక సంఘం మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఇన్ఛార్జ్ చంద్రమోహన్, రూరల్ సీఏ కృష్ణమోహన్, పురపాలక సంఘం సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ మనం ప్రతి ఒక్క సచివాలయంలో, అదేవిధంగా ఎక్కే హై స్కూల్ అది మామూలుగా ఏ హాస్పిటల్ సంబంధించింది అలాగే ఉండేనే ఉంటుంది. దాంతో వాళ్ళు 1400 కోవాక్సిన్ నుంచి పోరాటం ఇచ్చారు. దానికి ఇప్పుడు టార్గెట్ డబల్ అవుతుంది. ఇవాళ సాయంత్రానికి 9400 డోసులు రేపు ఒక రోజు మనకు టైం ఇచ్చారు. ఆ టైమింగ్ లోపల ఏ వేళ అయినా కూడా మనకు 7 స్టార్ట్ చేసి కలెక్టర్ గారు 5 గంటల కాన్ఫరెన్స్ తీసుకున్నారు, దాంట్లో చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీ అడ్మిన్ సెంటర్ మీరు మీటింగ్ పెట్టుకొని మీ వాలంటీర్ ఐసీడీఎస్ అండ్ అంగన్వాడీ తర్వాత వాలంటీర్స్ వీళ్ళతో అందరితో కోఆర్డినేట్ చేసుకుని మీరు మీటింగ్ చేసుకుని మీ యొక్క జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపటి దినం అంటే అనగా ఆదివారము పొద్దున్న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఏ వేళైనా కూడా వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయాల్సిందిగా చెప్పిన్నారు. మనకు కోవాక్సిన్ వచ్చి 400 అంటే దానికి డబల్ వచ్చింది, 800 అవుతుంది. కోవిషీల్డ్ వచ్చి 1400 వచ్చింది, అది 2600 అవుతుంది. అంటే డబల్ ఇచ్చారు. ఫస్ట్ 50,000 ఇచ్చారు, మళ్ళా జిల్లాకు వచ్చి మళ్ళీ ఇంకో 50,000 వస్తుందని చెప్పారు. అందువల్ల మనకు డబల్ టార్గెట్ అవుతుంది, అంటే మొత్తం 3400 టార్గెట్ అయింది. ఈ టార్గెట్ని ఆదివారం రోజున 7 గంటలకు ఉదయం స్టార్ట్ అవుతుంది. మొత్తం సచివాలయం సిబ్బందిని అంతా మోటివేట్ చేసి 45,000 పైబడిన మొదటి డోసు, సెకండ్ డోస్కి వచ్చేసి కోవిషీల్డ్కు 84 రోజులు ఉండాలి, వాళ్ళందరికీ వేయబడుతుంది. తర్వాత 0 నుంచి 5 ఏళ్ళ చిల్డ్రన్స్ గల తల్లులందరికీ ఫస్ట్ డోసు, సెకండ్ డోస్ వేయబడుతుందని తెలియజేస్తుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.